మాకు మార్కెట్ లో ఏం పని అని మా సండ వెంకట వీరయ్య గారిని అడగడం జరిగింది. అయ్యా మీకు ఎక్కడ భూములు ఉంటే పార్టీ యొక్క ప్రణాళికే అది, ఇవాళ మీరు దోపిడీ చేసుకోవడానికి ఇసుక కోసమో లేకుండా ఎమ్మెల్యేలు దమ్ముంటే ఇవాళ వీళ్ళు రైతులా గుండాలా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం రైతులని. మేడం మరి కర్రలతోటి అదే విధంగా నల్ల జెండాలు నిరసన తెలియజేయడం అంటే ఈ ప్రభుత్వం యొక్క సిగ్గు. దమ్ముంటే రండి, మా ప్రభుత్వం నీతి చేసిన నిజాయితీగా ఉన్నాం, పనిచేసినాం. పార్టీ ఫోర్ సెక్షన్లు అరెస్టులు, ఇవాళ వరంగల్ మార్కెట్ కూడా పోలీస్ బహార్పి ఇవాళ మార్కెట్ లో రాణిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న మల్లన్న సాగర్ లో రైతులు నుంచి కష్టపడి మార్కెట్ తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక ఆగ్రహం చెంది వారి యొక్క ఆవేదనను మరి ఆ రూపంలో మాట్లాడారు. నడి బోర్డును నిర్మించుకున్నటువంటి కేసీఆర్ గారికి మరి అధికారం బాబు మన ఫోన్ లేకపోతే పాప ఉండలేదు. ఆ రోజు వాళ్ళ డాడీ శుక్రవారం వచ్చేసింది నైట్. అయితే ఆ రోజు నైట్ నువ్వు చూడు చూడండి చెప్పకు చుట్టాలందరికి ఫోన్ చేశాను. రైతులు అందరు వెళ్ళారు మిక్సీ అమ్మడానికి. వాళ్ళందరిని అడిగితే మధ్యాహ్నం వరకే కనిపించారమ్మా మాకు, తర్వాత కనిపించలేదని అన్నారు. అంటే నాకు డౌట్ వచ్చి ఆ రోజు గొడవ పడ్డారు కదా ఏమో పక్కన ఎక్కడున్నారేమో అనేసి నేను తిరుమలపాలెం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆ సారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను, అయితే అక్కడే ఉన్నారమ్మా అనేసరికి నాకు సండే రోజు 8 గంటలకు తెలిసింది. ఉండడానికి అసలు మీరు అక్కడ లేరు. మళ్ళీ మీరేందుకు అబ్బా లోనికి.